ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ ఆహ్వానము పలుకుతున్నాను. దయచేసి మీరంతా కూడా టీవీ దగ్గరికి వచ్చి మీరందరూ కూడా దేవుని వాక్యం వినాలని ప్రభువు నాన్న మనవిచేస్తున్నా. దయచేసి అందరు రండి, వచ్చి కూర్చోండి. దేవుని వాక్యం మన సమయమైంది. ఈ సమయాన్ని, దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకూడదని మరొకసారి ప్రభువు నామమున మనవిచేస్తూ ఉన్నాను. కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు మేలు పొందాలని ప్రభు నామంలో మనవి చేస్తున్నాను. కనుక ఈ సమయంలో చూడండి, గత పాఠంలో మత్తయి సువార్త మరి 13వ అధ్యాయము 33వ వచనం నుండి 46వ వచనం వరకు మనము వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఈ సమయంలో 47వ వచనం నుండి 58వ వచనం వరకు ఈ మాటలు మనం ధ్యానించుకోబోతున్నాం. కాబట్టి బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ తీసుకునండి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కాబట్టి ఈ విషయాలు మీరు గ్రహించాలని మనం చేస్తున్నాం. 47వ వచనం నుండి నేను చదువుతాను, జాగ్రత్త వినండి. పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. ఆ ప్రకారమే యుగ సమాప్తి అందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుస్తులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పనులు కొరుకుటే ఉండును. ఇవి అన్నీ మీరు గ్రహించితిరా అని వారిని అడగగా వారు గ్రహించితమనిరి. ఆయనందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కృత పదార్థములను పాత పదార్థములు వెలుపలికి తెచ్చు ఇంటి యజమానిని పోలి ఉన్నాడని వారితో చెప్పెను. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి, ఈ జ్ఞానము, ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకూబు, యోసేపు, సిమియోను, యూదా అనువారు ఇతని సహోదరులు కారా? ఇతని అక్కచెల్లెలందరూ మనతోనే ఉన్నారు కదా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చానని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. 57 అయితే యేసు, ప్రవక్త తన దేశంలోను తన ఇంటను తప్ప మరి ఎక్కడైనను ఘనత ఘనహీనుడు కాడని వారితో చెప్పాను. 58 వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేక అద్భుతములు చేయలేదు. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, చొరబడిన లేఖన భాగములు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఉదయకాలం ప్రభా మీరు మాట్లాడుతున్న ఈ ఆత్మీయమైన సత్యాల కొరకాయ ప్రభా, ఈ ధనాగారములో నుండి మీరు మాకు అందిస్తున్న ముత్యము లాంటి మాటలు, బంగారము లాంటి మాటలు మీరు మాకు అందిస్తున్నారు. ఈ మాటలు ఎక్కడ దొరకవు ప్రభా, ప్రపంచంలో ఏ ఇంట్లో దొరకవు. కాబట్టి నీ గ్రంథంలోనే ఇలాంటి శ్రేష్టమైన మాటలు ప్రభా, మమ్మల్ని ఆదరించే మాటలు, మమ్మలను బలపరిచే మాటలు, మమ్మలను ధైర్యపరిచే మాటలు, మా కృంగుదల నుండి విడిపించే మాటలు, మా నిరుత్సాహం నుండి విడిపించే మాటలు, మాకున్నటువంటి మరి సమస్యల నుండి విడిపించే మాటలు, మాకు నిరీక్షణ కలిగించే మాటలు, విశ్వాసాన్ని వృద్ధి పొందించే మాటలు, మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసే మాటలు, మా ఆత్మీయ జీవితాన్ని నూతనపరిచే మాటలు ఈ గ్రంథంలో మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. మీరు మాతో మాట్లాడుతున్నందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, బిడ్డలు అనేక మంది మేలు పొందుతున్నందుకు వందనాలు. దీవించుము, ఆశీర్వాదించుము. ఈ మన్నా టీవీ పరిచయను ఆశీర్వాదించుము. జీసీ కేబుల్ నెట్వర్క్ కూడా పనిచేయడానికి సహాయం చేయమని, చదవ లేఖన భాగాలు దీవించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారు, ఇక్కడ మనం గమనిస్తే యేసు క్రీస్తు వారు ఉపమానాలు, 8 ఉపమానాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి చెప్పాడని నేను ఇంతకుముందు పాఠంలోనే మీకు హెచ్చరిక చేశాను. అయితే మరలా ఇప్పటి వరకు చాలా ఉపమానాలు మనం చూసుకుంటూ వచ్చాం. చూడండి, 47వ వచనం చూద్దాం. పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నదంట. కాబట్టి పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలు పట్టిన వలను పోలింది పరలోకం. కాబట్టి
సముద్రములో మరి వల వేస్తారు. సముద్రంలో వల వేసినప్పుడు ఏమవుతుంది? ఆ వల లాగిన తర్వాత మరి కొన్ని మంచి చేపలు అది నిండిన తర్వాత దాని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. కాబట్టి పిల్లలారా గమనించండి, ఒక సముద్రంలోనే కాదు చెరువులో కూడా వలలు వేస్తారు, కాలువలో కూడా వలలు వేస్తారు, ఏటిలో వలలు వేస్తారు. వేసిన తర్వాత ఆ వలను పైకి లాగుతారు. పైకి లాగిన తర్వాత చేపలు పడతాయి. చేపలే కాదు ఆ నీళ్ళల్లో ఉన్న నానా రకాలైన వస్తువులన్నీ కూడా పనికిరాని అన్నీ కూడా ఆ వలలో వస్తాయి. అప్పుడు ఆ యజమానుడు ఏం చేస్తారంటే మంచి వాటిని మరి గంపలో చేరుస్తారు, చెడ్డ వాటిని తీసి బయట పారవేస్తారు. కాబట్టి ప్రియులారా, ఈ వల దేవుని యొక్క వాక్యానికి సంఘానికి సాదృశ్యముగా ఉంది. కాబట్టి నీ జీవితంలో మరి ప్రభుని యేసుక్రీస్తు వారు మంచి వాటిని గంపలో చేరుస్తారు, చెడ్డ వాటిని మరి అక్కడ బయట పారవేస్తారు. కాబట్టి మంచివి దేవునికి అవసరము, చెడువి దేవునికి అవసరం లేదు. మంచి విషయంలో దేవుడు సంతోషిస్తాడు, చెడు వారి విషయంలో దేవుడు సంతోషించలేడు. కనుక గంప అంటే సంఘము, వల అంటే వాక్యము, ఏసింది యేసుక్రీస్తు వారు, లేకపోతే ఈ దినాల్లో సేవకులు. సేవకులు మరి వల వేస్తున్నారు, వాక్యం అనే వల వేస్తున్నారు. గంప అంటే సంఘానికి గుర్తు. కాబట్టి నీవు రక్షించబడి సంఘంలో చేర్చబడాలి. నీవు రక్షణ పొంది జూముగల దేవుని సంఘంలో ఉన్నట్లయితే నీ క్షేమం. ఒకవేళ నువ్వు రక్షణ లేకుండా ఇంకా నువ్వు గంపలో చేర్చబడకపోతే నువ్వు బయట పారవేయబడతావు. కనుక నువ్వెంత ధనవంతుడవైనా దేవునికి మరి అయిష్టముగా బ్రతికినట్లయితే బయట పారవేస్తాడు. ఇక నీ జీవితంలో ఏమాత్రం మేలు పొందలేవు, ఇక నీ జీవితంలో ఏమాత్రం సంతోషాన్ని అనుభవించలేవు. అలాంటి కార్యము నీ జీవితంలో జరగకూడదని మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుతుంటున్నాడు. ఆ తర్వాత చూడండి 49వ వచనం, ఆ ప్రకారమే యుగ సమాప్తి అందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు, అక్కడ ఏడుపును పనులు కొరుకుట ఉండును. కనుక యుగ సమాప్తి అందు జరుగును, యుగ సమాప్తి రాబోతుంది. దేవుని బిడ్డలారా, యుగ సమాప్తి ఇక సిద్ధముగా ఉంది. ఈ యుగ సమాప్తిలో ఇలాంటి సంగతులు జరుగుతాయని యేసు ప్రభువారే ఇక్కడ మనకు బోధిస్తున్నాడు. కనుక ఈ విషయాలు మీరు జాగ్రత్తగా గమనిక కలిగి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుతున్నాడు. యుగ సమాప్తి అందు ఇలాంటి కార్యాలు జరగబోతున్నాయి. ఆ యుగ సమాప్తిలో జరిగేటువంటి భయంకరమైన కార్యాల నుండి నీవు మరి మనమందరం కూడా తప్పించుకోవాలని ప్రభు వారు కోరుతున్నాడు. మనమందరం కూడా విడిపించబడి ఆ ఉన్నతమైనటువంటి యొక్క రాజ్యంలో ప్రవేశించాలని దేవుడు కోరుతున్నాడు. మత్తయి సువార్త 24:3 ఆయన ఒలివ కొండ మీద కూర్చుండినప్పుడు శిష్యులు ఆయన దగ్గర ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? ఆగమనమునకు ఈ యుగ సమాప్తిని సూచనలేవి, మాతో చెప్పుమనగా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న శిష్యులు వచ్చారు, అయ్యా యుగ సమాప్తి వస్తానన్నావు కదా, ఇది ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి, ఎట జరుగుతాయి, ఈ సంగతులని మాతో చెప్పు అని మరి యేసు ప్రభు వారిని ప్రశ్న వేసి వారిని అడుగుతున్నట్టుగా ఇక్కడ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అట్లాగనే మరి దానియేలు గ్రంథం 12:3 కూడా ఒక శ్రేష్టమైన మాట మనం 13వ వచనంలో శ్రేష్టమైన మాట చూడబోతున్నాం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో చేర్చబడతావు. కాబట్టి అంతవరకు నిలకడగా ఉండు. నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవుని కుమారు కుమార్తెవైతే నీ జీవితంలో అంతవరకు నిలకడగా ఉండు, అంతవరకు జీవించు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే మరి యేసుక్రీస్తు యుగ సమాప్తిలో అలాగా జరగబోతుంది. నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరు చేసే దినం వస్తుంది. ఒక దిన వేరైపోతావు. ఈ లోకంలో ఇంట్లో కలిసి ఉండవచ్చు, ఆఫీసులో కలిసి ఉండవచ్చు, లేకపోతే వ్యాపారంలో కలిసి పనిచేయవచ్చు, లేకపోతే ఒక ఇంటిలోనే మనమందరం కలిసి ఉండవచ్చు, ఒక ఊరిలో మనమంతా కలిసి ఉండవచ్చు, ఒక దేశంలో మనమంతా కలిసి ఉండవచ్చు, ఒక రాష్ట్రంలో మనమంతా కలిసి ఉండవచ్చు. కానీ యేసు ప్రభు వారు ఒక దినం వేరు చేయబోతున్నాడు. దేవుని బిడ్డలకు సాతాను బిడ్డలకు ఎలాంటి సంబంధం లేదు.
విశ్వాసికి అవిశ్వాసికి సంబంధం లేదు, చీకటికి వెలుగుకు సంబంధం లేదు, రాజ్య సంబంధులకు సాతాను సంబంధులకు సంబంధం లేదు, గోధుమలకు గురుగులకు సంబంధం లేదు. ఒక దినమున యేసు ప్రభు వారు ఈ యొక్క విషయాలన్నీ కూడా ఆయన వేరు చేయబోతున్నాడు, ఈ లోకాన్ని లోకములను వేరుపరచనయుంటున్నాడు. కాబట్టి అలాంటి పరిస్థితి రాకముందే యేసు ప్రభుని అంగీకరిస్తే నీ జీవితానికి ఎంతో క్షేమం, నీ బ్రతికి ఎంతో క్షేమం. యేసు ప్రభు వారు వేరు చేయకముందే మరి గంపలోనికి నువ్వు రావాలి, సంఘంలోనికి నువ్వు రావాలి, సంఘములో చేర్చబడాలి, రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలి, ప్రభు బలలో రొట్టెలో ప్రభు సంస్కారములను పాల్పొందాలి, ప్రభును ఆరాధించే వ్యక్తిగా ఉండాలి, ప్రభు బిడ్డవుగా నువ్వు జీవిస్తే నీకెంతో క్షేమం. లేకపోతే ఒక దినమున వేరు చేసే దినం రాబోతుంది, అప్పుడు ఇక నువ్వేమి చేయలేవు. పనులు కొరకటే నీ పనిక, జీవితకాలం అంతా కూడా నరకంలో పనులు కొరకటమే నీ పని, ఏడవటమే నీ పని, ఒకరోజు కాదు యుగాయుగములు ఏడవటమే నీ పని. అక్కడ ఇక అప్పుడు చిందులేసే పని, ఇక గంతులేసే పని వస్తుంది. అక్కడ గమనించు దయచేసి, ఇప్పుడు నాకు ఎందుకులే అనుకుంటున్నావేమో, ఈ వాక్యం నాకు అవసరంలే అనుకుంటున్నావేమో, బైబిల్ నాకు అవసరమే అనుకుంటున్నావేమో, మార్మనసు నాకు వద్దులే, రక్షణ నాకు వద్దులే, దేవుడు నాకు వద్దులే, దేవుడు నాకేం చేశాడు, నా కుటుంబానికి ఏం చేశాడు, నా పిల్లలకి ఏం చేశాడు, నాకేం చేశాడు, నా భార్యకి ఏం చేశాడు, మేము ఇలాగనే బ్రతుకుతాం, మేము ఇలాగనే జీవిస్తాం, మాకు బైబిల్ వద్దు, ప్రార్థన వద్దు, నరకానికైనా వెళ్ళిపోతామని అనుకుంటే మాత్రము నీకు నరకము తథ్యము. జాగ్రత్తగా ఈ విషయాలను పరిశీలన చేసి గంపలోనికి నువ్వు రావాలని మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామమున మనవి చేస్తూ ఉంటున్నాను. ఆ తర్వాత రండి ముందుకు వెళ్దాం. 51వ వచనం చూడండి, 51వ వచనం. ఇవి అన్నీ మీరు గ్రహించితురా అని వారిని అడగగా వారు గ్రహించితమనిరి. శిష్యులను అడిగినారు, ఇవి మీకేమైనా అర్థమైనాయి అంటే అర్థమైనాయి అన్నారు. కాబట్టి వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీకు అర్థమైనాయా? టీవీ ముందు కూర్చున్న మీకు ఈ మాటలు అర్థమవుతున్నాయా? ఈ మాటలు గ్రహిస్తున్నారా? ఈ మాటలు తెలుసుకుంటున్నారా? మీ హృదయంలో చేర్చుకుంటున్నారా? జాగ్రత్తగా ఉండండి. ఇంకా నిద్రమత్తులో ఉండి, అజాగ్రత్తగా ఉండి, నిర్లక్ష్యంగా ఉండి, దేవుని వాక్యం అర్థం చేసుకోకుండా ఇంకా గుడ్డితనంలో చీకటిలో పాపంలో ఉన్నట్లయితే, ప్రియ స్నేహితుడా సోదరి, మరి భయంకరమైన పరిణామము, భయంకరమైన నష్టము కలగబోతుంది. కనుక ఆ నష్టం నుండి తప్పించుకోవడానికి ఇప్పటికైనా మీరు సిద్ధపడాలని ప్రభునామన మనవిచేస్తున్నాం. తర్వాత 52వ వచనం. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధనిధులను కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానిని పోలి ఉన్నాడని చెప్పాను. కాబట్టి దేవుని యొక్క రాజ్యం శిష్యు తన ఇంటిలో పాతవి కొత్త బయటికి తీసుకొస్తాడు. అవును, నిజమే, నీ జీవితంలో కొత్త సంగతులే ఉండాలి, కానీ పాత సంగతులు ఉండకూడదు. ఇక బైబిల్ చెప్తుంది, కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, కృతవాయనని యేసు ప్రభు చెప్పినాడు. కాబట్టి పాతవి అంటూ నీ జీవితంలో ఉండకూడదు, పాతవి నీ జీవితంలో కనపడకూడదు. వాటన్నిటిని కూడా యేసు క్రీస్తు రక్తము చేత వాటన్నిటిని భూస్థాపన చేసి నువ్వు ఒక నూతన వ్యక్తివిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆ తర్వాత 53వ వచనం. యేసు ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. కనుక ఉపమానాలని చెప్పిన తర్వాత స్వదేశానికి వచ్చి వారి సమాజ మందిరములలో యేసు ప్రభు వారు బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడు ఆయన చూడండి, 54వ వచనం. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానము ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవని అనుకుంటున్నారు. కనుక వాళ్ళు ఏమంటున్నారు, ఈ జ్ఞానము ఈ పాండిత్యం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపడుతున్నారు. ఆయన బోధకు ఆశ్చర్యపడుతున్నారు, ఆయన మాటలకు ఆశ్చర్యపడుతున్నారు, ఆయన చెప్పే సంగతులన్నీ చూసినప్పుడు వారు ఆశ్చర్యపడుతున్నారు. ఇతడు ఏ స్కూల్లో చదవలేదే, ఇతడు ఏ కళాశాలకు వెళ్ళలేదే, ఇతని పాండిత్యం ఎలాగొచ్చింది, కనుక ఇతడు వడ్లవాని కుమారుడు కదా, ఇతని అక్క చెల్లెలు మనకు తెలుసు కదా, ఇతని తల్లిదండ్రులు మనకు తెలుసు కదా, ఇతడు ఇక్కడే పుట్టాడు కదా, ఇతని పరిస్థితులను మనం ఎరుగుదాం కదా, ఇతనికి ఈ పాండిత్యములు ఎలాగొచ్చినాయి. అవును, ఆయన పరిశుద్ధుడు అయినటువంటి దేవుడు, తండ్రి ద్వారా మేలు పొందినటువంటి వ్యక్తి,
దేవుడు నేర్పించినాడు, దేవుడు సహాయం చేశాడు. పరిశుద్ధాత్మ ద్వారా పలికే మాటలు అవి, చదువుకుంటే వచ్చేది కాదు ప్రియులారా, చదువుకుంటే వచ్చే సంగతులు కాదు ఇవన్నీ. పరిశుద్ధాత్మ ద్వారా నేర్పించబడుతున్నటువంటి వ్యక్తి నేర్చుకున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా పలకబడుతున్న సంగతులు ఇవన్నీ కనుక ఇవి లోకంలో ఉన్న మనుషులకు అర్థం కావు. దైవికమైన విషయాలు లౌకికమైన వ్యక్తులకు అర్థము కానే కావు. దైవికమైన సంగతులు లోకంలో జీవించే వ్యక్తి అర్థం చేసుకోలేడు. రక్షణ లేని వ్యక్తి మరి దైవికమైన సంగతులను అర్థం చేసుకోలేడు. మారు మనసు లేని వ్యక్తి ఈ దైవికమైన సంగతులను అర్థం చేసుకోలేడు. పాపములో జీవిస్తున్న వ్యక్తి ఈ దైవికమైన సంగతులను అర్థం చేసుకోలేడు. కాబట్టి వాళ్ళు అంటారు, ఈ జ్ఞానము ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి అని వారు ఆశ్చర్యపడుతున్నారు. వారు ఆశ్చర్యపడుతున్నారు. నిజమే, అది దేవుడిచ్చిన జ్ఞానం. యేసు ప్రభు వారికి తండ్రి ఇచ్చిన జ్ఞానం అది సామాన్యమైన జ్ఞానము కాదు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:24-25 ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నవాడు కానీ, యూదులకేమి హెల్లేనీయులకేమి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునయున్నాడు. ఆ మాట గుర్తించండి, క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. 25 దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. బా, ఎంత శ్రేష్టమైన మాటలు! ఈ విషయాలు మీకు అర్థమైనాయా? దేవుడు ఆయన శక్తి ఆయన జ్ఞానము ఎంత అమూల్యమైనటువంటివి పిల్లరా. ఈ విషయాలు మీరు గమనించాలని ప్రభు నామన మనవి చేస్తున్నాం. కాబట్టి దేవునికి ఆ జ్ఞానము ఆ యొక్క మరి ఆ శ్రేష్టమైనటువంటి దైవశక్తి తండ్రి దగ్గర నుండి పొందినటువంటి వాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వమై ఉన్నారు కనుక ఆ దైవత్వము ప్రభు క్రీస్తులో ఉంది. ఆయన దైవత్వము కలిగినటువంటి వాడు కనుక ఈ సంగతులన్నీ ఆయన మాట్లాడగలుగుతున్నాడు, బోధించగలుగుతున్నాడు, చెప్పగలుగుతున్నాడు. ఆ తర్వాత రండి 55 ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకూబు యేసేపు సిమియోను యూదాను వారు ఇతని సహోదరులు కారా, ఇతని అక్క చెల్లెళ్ళందరూ మనతోనే ఉన్నారు కదా, ఇతనికి కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. చూసారా, యేసు ప్రభు వారి విషయమై అభ్యంతరపడ్డారు. ఇదంతా ఎట్లొచ్చింది, ఎక్కడ నేర్చుకున్నాడు, ఎవరు చెప్పాడు ఈ సంగతులన్నీ అని చెప్పేసి వీళ్ళంతా కూడా శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళందరూ కూడా యేసుప్రభు వారి విషయమై అభ్యంతరపడతారు. ప్రియులారా, యేసుప్రభు విషయమై అభ్యంతరపడితే యేసుప్రభుని అంగీకరించిన మన విషయం కూడా ప్రజలు అభ్యంతరపడతారు. ఈమెకు చదువులేదు కదా, ఎంత చక్కటి ఆరాధన చేస్తుంది, ఈమెకు చదువులేదు కదా, ఎంత ప్రార్థన చేస్తుంది, ఈమెకు చదువులేదు కదా, ఎలా స్వస్థపరుస్తుంది, ఈమెకు చదువులేదు కదా, ఎట్లా వాక్యం చెప్తుంది, ఈయనకు చదువులేదే ఇంత వాక్యం ఎలా చెప్పగలుగుతున్నాడు. కాబట్టి లోకంలో ఉన్న మనుషులు మన విషయమై కూడా అభ్యంతరపడేవారుగా ఉంటారు. వాస్తవమే ప్రియులారా, మనం దేవుని కొరకు బ్రతికేటప్పుడు, మనం దేవుని కొరకు జీవించేటప్పుడు రకరకాలైన అభ్యంతరాలు మనకు వస్తాయి. అభ్యంతరాలు వచ్చినా మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. అభ్యంతరాలు వచ్చినా దేవుని విడిచిపెట్టకూడదు. అభ్యంతరాలు వచ్చినా ఆరాధన చేయడం మానుకోకూడదు. అభ్యంతరాలు వచ్చినా మరి ప్రార్థించడం మానుకోకూడదు. అభ్యంతరాలు వచ్చినా దేవుని మందిరానికి వెళ్ళడం మానుకోకూడదు. అభ్యంతరాలు వచ్చినా వాక్యం చదవడం మానుకోకూడదు. అభ్యంతరాలు వచ్చినా దేవుని కొరకు జీవించడం మానుకోకూడదు. అభ్యంతరాలు వచ్చినా సువార్త చేయడం మానుకోకూడదు. అభ్యంతరాలు వచ్చినా వాక్యం చెప్పడం మానుకోకూడదు. ఏమైనా రాని అభ్యంతరాలు, మనం దేవుని కొరకు గట్టిగా నిలబడవలసిందే. దేవుని కొరకు మనం జీవించవలసిందే. దేవుని కొరకు మనం బ్రతకవలసిందే తప్ప ఇక లోకం వైపు మరలా మనము తిరగకూడదు. అది దేవుని వాక్యం ద్వారా మనకు నేర్పించబడుతున్న ఆత్మీయమైన సత్యం. చూడండి, అదే మత్తయి సువార్త 11:6 ఆ మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 11:6 నేను చదువుతాను, జాగ్రత్త వినండి. మరియు నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను. చూసారా,
నా విషయం అభ్యంతరపడిన వాడు ధనుడు. కనుక ఈ దినాల్లో ఎంతమంది అభ్యంతరపడి వారి జీవితాల్లో నష్టపోతున్నారు. దేవుడంటే ఇదెందుకు చేయాలా, దేవుడంటే అదెందుకు చేయాలా, దేవుడంటే ఈ పరిస్థితులు ఎందుకు, భూమి మీద ఎందుకు అని దేవుని విషయంలో ఎంతోమంది అభ్యంతరపడుతున్నారు. కనుక అభ్యంతరపడని వాడు ధన్యుడు, అభ్యంతరపడిన వాడు ధన్యుడు. ఒక సందర్భంలో తోమా అభ్యంతరపడ్డాడు. కనుక యేసుప్రభు వారు అన్నారు కదా, ఇదిగో నీ పాపముల కొరకు చనిపోయాను, ఇదిగో నీ కొరకు గాయపరచబడ్డాను, సమారి చేయబడి తిరిగి లేచానని చెబితే అప్పుడు తోమా అన్నాడు కదా, నీ గాయాల్లో వేలు పెట్టి చూస్తే తప్పనే నమ్మనన్నాడు. కనుక యేసుప్రభు వారు తోమాను పిలిచి తన గాయాలు చూపించినాడు, అప్పుడు నమ్మినాడు. ప్రభు వెంటనే అన్నాడు కదా, చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మినవాడు ధన్యుడని యేసుప్రభు వారు సెలవిచ్చినాడు. కాబట్టి ఉదయకాలంలో ప్రియ స్నేహితుడా సోదరి, అభ్యంతరములు రాక తప్పవు, ఎవరి వలన అభ్యంతరాలు వచ్చినా వానికి శ్రమ అన్నాడు యేసుప్రభు వారు. కాబట్టి నువ్వు అభ్యంతరపరిచే వ్యక్తిగా ఉండొద్దు, నువ్వు దేవుని వాక్యానికి లోబడే వ్యక్తివిగా ఉండు. అభ్యంతరపరచొద్దు, నష్టపోతావు. అభ్యంతరపరిస్తే దెబ్బతింటావు. అభ్యంతరపరిస్తే నరకాన్ని తప్పించుకోలేవు. అభ్యంతరపరిస్తే నీ జీవితంలో గొప్ప నష్టమే. కనుక అభ్యంతరం కలిగిన ఆ మనసును విడిచిపెట్టు. అభ్యంతరము కలిగించే ఆ స్వభావాన్ని తీసేసుకో. అభ్యంతరము కలిగించే ఆ నీచమైన బుద్ధిని ఇప్పటికైనా మార్చుకొని ప్రభు వైపు తిరుగు. ప్రభు మనసు కలిగిండు, ప్రభు బుద్ధి కలిగి ప్రభు కొరకు జీవించాలని ప్రభు నామమున మనవి చేస్తున్నాం. ఆ తర్వాత 57వ వచనం, అయితే యేసు ప్రవక్త తన దేశంలోను తన ఇంటను తప్ప మరి ఎక్కడైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములను చేయలేదు. కనుక యేసు ప్రభు తన స్వదేశానికి వెళ్ళినప్పుడు వారు ఆయనను అభ్యంతర పెట్టారు. అందుకనే అన్నాడు ప్రభు, తన స్వదేశం ప్రవక్త తన స్వదేశములో ఏం కాడంట, ఘనహీనుడు కాడని చెప్పినాడు. ప్రిలరా మా, మరి ఇక్కడ మనం చూసినట్లయితే స్వదేశములో ఆయనను వారు అవమానపరిచినారు, ఆయనను లెక్క చేయలేదు. ఆయన వారి స్వజీవ యుద్ధకు వెళ్ళను కానీ వారు ఆయనను అంగీకరించలేదనే మాట లేఖనాల్లో మనం చూస్తాం. కాబట్టి నీ జీవితంలో ప్రభు యేసుక్రీస్తు వారిని ఆయన విషయంలో అభ్యంతర పడకుండా నువ్వు సంపూర్ణంగా ప్రభు వైపు తిరిగి, విశ్వాసంతో ప్రభు వైపు తిరిగి ఆయన అంగీకరించినట్లయితే మంచిది. అవిశ్వాసవిగా ఉండొద్దు. అవిశ్వాసం అక్కడ అనేక అద్భుతములు చేయలేదు అంటాడు. ఇక్కడ నువ్వు అవిశ్వాసిగానే బ్రతికితే నీ బ్రతికే శూన్యమైపోతుంది. కాబట్టి ఇప్పటికైనా యేసు ప్రభు వారిని అంగీకరించు. ఇప్పటికైనా ప్రభు వైపు తిరుగు. ప్రభు నీ జీవితంలో గొప్ప ధన్యమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉన్నటువంటి 8 ఉపమానాల సంగతి మేము ఇప్పటి వరకు ధ్యానిస్తూ వచ్చినాం. ఈ ఉదయకాలం కూడా కొన్ని ఉపమానాల గురించి ధ్యానిస్తూ యేసు ప్రభు వారికి బోధించిన విషయాలు ఎలా బోధించాడు ఆ సంగతులని వాక్యంలో మేము చూస్తూ వచ్చాం. అయితే కొంతమంది అభ్యంతరపడ్డారు అవిశ్వాసం వలన. కాబట్టి ప్రభు ఈ దినాల్లో కూడా అభ్యంతరపడే వాళ్ళు ఉన్నారు. వాక్య విషయంలో, ప్రార్థన విషయంలో, బైబిల్ విషయంలో, మరి దేవుని విషయంలో అభ్యంతరపడే వాళ్ళు ఉన్నారు. కనుక ప్రభు అలాంటి అభ్యంతరమైన మనసు ఎవరికైనా ఉన్నట్లయితే అలాంటి మనసు వారిలోని తీసేసి ఇప్పటికైనా ప్రభుని అంగీకరించి నిత్యరాజ్యంలో ప్రవేశించినట్లు వారిని మీరే రక్షించుకునమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం దీవించండి. ఈ మన్నా టీవీ పరిచయని దీవించండి. పనిచేసే బిడ్డలను దీవించమని, ఇద్దరి మంత్రంలో కూడా మీ కృపాస్తమించి నడిపించమని, సహాయం చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.